ఈనాడు సాయంత్రం బిగ్ బాస్ సీజన్ 6 మొదలైంది. ఓటీటీ వెర్షన్ మాదిరి సీజన్ 6ని కూడా 24 గంటల పాటు లైవ్ ప్రసారం చేయబోతున్నారని తెలుస్తోంది. ఎప్పట్లానే ఈ సీజన్ని కూడా నాగార్జున హోస్ట్ చేయబోతున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తున్న కంటెస్టెంట్స్ను హోటల్ రూమ్లో క్వారంటైన్లో పెట్టారు. గత 5 రోజులుగా వారు హోటల్ రూమ్స్లోనే ఉంటున్నారు. దీంతో కొందరు కంటెస్టెంట్స్ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తున్నట్లుగా పోస్టులు పెడుతున్నారు. యూట్యూబర్ ఆదిరెడ్డి ఇన్స్టాగ్రామ్లో లైవ్ పెట్టారు. సింగర్ రేవంత్ కూడా తాను బిగ్ బాస్ షోకు వెళ్తున్నట్లుగా చెప్పేశారు. అంతేకాదు టైటిల్తో బయటకు వస్తానని చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. లైవ్లో కొన్ని త్యాగం చేయడం చాలా కష్టంగా ఉంటుంది. నా భార్యను, నాకు ఇష్టమైన సంగీతాన్ని కూడా మిస్ అవుతున్నాను, కానీ ఒక భగీరథుడు సాధనలా గెలిచి మంచి పేరుతో బయటకు వస్తారు అని చెప్పారు. మీ ఓట్లతో నన్ను గెలిపించండి, ఎంటర్టైన్మెంట్కి అంతా రెడీ అయింది, మీ సపోర్ట్తో టైటిల్ గెలిచి వస్తాను అంటూ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. అలా తను బిగ్ బాస్ షోకి వెళ్తున్నట్లు ముందే తెలిసిపోయింది. ఇది వరకు బిగ్ బాస్ షోకి వెళ్లే కంటెస్టెంట్ షో టెలికాస్ట్ కాకముందు ఇలా పోస్టులు పెట్టేవారు కాదు. ఒకవేళ పెట్టినా హింట్ ఇచ్చే వదిలేసేవారు. కానీ ఈసారి మాత్రం చాలా మంది డైరెక్ట్గా పోస్టులు పెట్టేస్తున్నారు. అలా కూడా బజ్ వస్తుందని బిగ్ బాస్ టీం లైట్ తీసుకున్నట్లుంది. ఈసారి మొత్తం 18 మంది కంటెస్టెంట్స్ హౌస్లోకి కనిపించారు. దాదాపు 100 రోజుల పాటు షోని నడిపించబోతున్నారు. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్. గంట మర్చిపోకండి, కొట్టేసేయండి.